చంద్రబాబు గారికి నిన్న రిలీఫ్ వచ్చినా ఆయన 18 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది 18 రోజుల పాటు ఇవాళ 21 వచ్చే నెల 9 దాకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది అప్పుడు ఈ తీర్పు ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఆ తర్వాతన మళ్ళీ ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి చూడాలి వాస్తవంగా రెండు కలిపి ఒకేసారి తీర్పు ఇస్తాం అన్నటువంటి వాళ్ళు సుప్రీం కోర్టులో మళ్ళీ ఇది వేరు అది వేరు అన్నటువంటి రూట్లోకి వచ్చారు ముందు అసలు స్కిల్కి ఇచ్చేద్దాం ఇది 17 ఏది ఆ తర్వాత ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ చూద్దామని నిర్ణయించుకున్నారు ఇది 18 రోజుల పాటు ఆయన నిన్నటితో పోల్చుకుంటే 20వ తారీఖు ఇదంతా లెక్కేసుకుంటే 18 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది అది రిలీఫ్ అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి తాత్కాలిక ఉపశమనం ఆ రోజు దాకా ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ అమలు చేయొద్దని చెప్పారు కానీ అసలు వార్త ఎట్లా ట్విస్ట్ చేసేశారు మీకు అర్థమవుతుంది కదా రెండవది సిద్ధార్థ లోద్రా నిన్న ఈ వ్యవహారాలు జోక్యం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది అపోహపడుతున్నారని చట్టాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు సెప్టెంబర్ 9 నుంచి కస్టడీలో ఉన్నారని ఈ కేసులో ఆయన ఇంతవరకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదని చెప్పారు అసలు ఎట్లా అడుగుతారు అడగకపోవడం ఏంటి ఒక్క ప్రశ్న కూడా ఈయన కదా కోర్టును తప్పుదోవ పట్టిస్తుంది ఎక్కడున్నారు జైల్లో ఉన్నారు ఆయన అంతకుముందు 2 రోజుల పాటు కస్టడీలో విచారించారు కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఇకపోతే ఈ సమయంలో న్యాయమూర్తి ఇద్దరు చర్చించుకుని కేసును 17A కేసులో తీర్పు వెలువడిన తర్వాతే తీసుకుంటామంటూ నవంబర్ 8కి వాయిదా వేశారు సిద్ధార్థ లోద్రా 9వ తేదీని స్వీకరించాలని కోరగా న్యాయమూర్తి అనుమతించారు అంటే 8వ తారీఖుకే విచారిస్తామని కోర్టు అంటే వద్దొద్దులేండి 9 పెట్టండి అని చెప్పారు ఆయన కోర్టు కూడా రెడీ అయింది అంటే ఇక్కడ తన అవసరాలు సిద్ధార్థ లోద్రాకి ఏదో పని ఉంది అందుకని చంద్రబాబు గారు ఇంకో రోజు జైల్లో ఉంచండి అని చెప్తున్నాడు ఆయన ఈయన రాస్తున్నారా నథింగ్ ఏంటో అర్థం కాదు వీళ్ళది